హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెల్లం జీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి చక్కగా తింటూ ఉంటే మనకి నోట్లో పంటి కింద చక్కగా సాగుతూ గమ్ తింటే ఏ ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటుందన్నమాట వీటిని సాగే సాగేజీలు అంటారండి సాగని జీలు కూడా ఉంటాయి బెల్లం జీళ్ళు అంటారు వాటిని కూడా సాగని జీలు కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను యొక్క లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి పిల్లలు వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇవి మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే బయట చాక్లెట్స్ అస్సలు అడగరు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు ఈ సాగే బెల్లం జీళ్ళని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని మెత్తగా తురిగినటువంటి ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక కప్పు బెల్లానికి ముప్పావు కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట ముప్పావు కప్పు వాటర్ని బెల్లంలో యాడ్ చేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు అంటే బెల్లం కరిగే వరకు మరిగించండి అలాగే మనం స్టవ్ సారీ పక్కన ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసేయండి అంటే మనం పాకం రెడీ అయిపోయిన తర్వాత ఈ ప్యాన్లో వేసుకోవడం కోసం ముందుగానే రెడీ చేసుకోవడం అనమాట ఇప్పుడు చూడండి చక్కగా మనకి బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి మనం చక్కగా వడకట్టేసుకుందాం అలాగే మనము ఈ బెల్లాన్ని వడకట్టుకునేటప్పుడు స్టీల్గా ఉన్న స్ట్రైనర్ తీసుకోవాలి ప్లాస్టిక్ అయితే వాడొద్దండి అండి హెల్త్ కూడా మంచిది కాదు ఇప్పుడు పాకాన్ని వడకట్టిన తర్వాత కడాయిని ఒకసారి వాష్ చేసుకుని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వడకట్టినటువంటి ఈ బెల్లం సిరప్ని కూడా కడాయిలో వేసేసుకుని హై ఫ్లేమ్ మీద పాకాన్ని రెడీ చేసుకోవాలి పాకం మనకి రెడీ అవ్వడానికి ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుందండి ఎందుకంటే హై ఫ్లేమ్ మీద చేస్తున్నాము అలాగే బెల్లం కూడా మనం ఇక్కడ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఇది మనకి పాకం రావడం అంటే పాకం అనేది చెక్కబడుతుంది అనమాట రెప్పకొడుతూ పాకం చిక్కపడితే మనకి కరెక్ట్గా సరిపోయినట్లు ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేద్దామండి రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ తీసుకుని వాటర్లో కొంచెం ఇట్లా గరిటితోటి వేసుకోవాలి పాకాన్ని ఇది వచ్చేసి ఇట్లా పాకుపోయినట్లుగా అయిపోయిందండి దగ్గరకు రావట్లేదు అంటే పాకం ఇంకా మనకి రాలేదన్నమాట పాకం వచ్చింది అంటే మనకి ఇది సాఫ్ట్ లాగా దగ్గరకు వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్లు మళ్ళీ ఒక నిమిషం తర్వాత పాకాన్ని బాగా కలిపి ఇంకొకసారి చెక్ చేసుకుందాం కొంచెం పాకం తీసుకుని మీరు పాకం చెక్ చేసుకున్నప్పుడు ముందు తీసుకున్నటువంటి వాటర్ని పడేసి మళ్ళీ కొత్త వాటర్ తీసుకోండి అంటే వాటర్ వేడిగా ఉండకూడదు చూడండి ఇక్కడ మనం పాకం ఎట్లా వాటర్లో వేయంగానే పాకం అనేది పాకుపోయినట్లు కావకుండా ఒకే చోట ఉండిపోతుంది అనమాట ఇలా ఉంటే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లండి వేళ్లతోటి ఇలా తీసుకుంటే పాకం చక్కగా బాల్లాగా రావాలన్నమాట చూడండి ఇలాగా ఇలా మెత్తని బాల్ లాగా వస్తే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు మరి ఎక్కువసేపు కూడా మీరు పాకాన్ని మొదలునివ్వకూడదు అనమాట అలా చేస్తే జీళ్ళు గట్టిగా అయిపోతాయి చూసారా పాకం అయితే మనకు రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మన ముందు ఆయిల్ పూ ఆయిల్ పూసేసి పక్కన పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకి పాకం అంటు అంటుకోకుండా చక్కగా ఈజీగా తొందరగా పని అయిపోతుందండి ఈ ప్యాన్లోకి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు చల్లారని కంప్లీట్గా కంప్లీట్ గా చల్లారకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుని చూసారా ఇలా కొంచెం సాఫ్ట్ గా ఉన్నప్పుడే మనం ఈ జీళ్ళు అనేవి తయారు చేసుకోవాలన్నమాట పాకాన్ని అంత అంతటిని కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి తీసేసుకోండి ఇది వచ్చేసి అంత వే మరీ ఎక్కువ వేడిగానూ లేదండి అలాగని మరీ చల్లగానూ లేదు మీడియంగా అంటే ఒక సెవెంటీ పర్సెంట్ హీట్ అనేది ఈ పాకంలో అయితే ఉందన్నమాట ఇప్పటి నుంచి మనం జీళ్ళు స్టార్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి చాలా ఈజీగానే సాగుతుందండి చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా బెల్లం పాకాన్ని ఇలా లైట్గా సాగదీస్తూ ఉండాలన్నమాట అలా వదిలేసామనుకోండి మీకు జీళ్ళు తయారవవు పాకం గట్టిగా అయిపోతుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం బెల్లాన్ని ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసినట్లుగా బెల్లాన్ని లాగుతూ ఉండాలి సారీ పాకాన్ని లాగాలి ఒక రెండు మూడు నిమిషాలు మనం సాగదీసిన తర్వాత బెల్లం కలర్ చేంజ్ అవుతుందండి ఇలా వైట్ కలర్లోకి వస్తుందనమాట చూడండి వైట్ కలర్ కూడా కాదు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుందనమాట చూడండి ఇట్లా మనం చేస్తూ ఉంటే చేయడానికి చాలా బాగుంటుందండి మనము సోన్ పాపిడి చేసినంత కష్టంగా అయితే ఉండదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పాకం వేడిగా ఉండదు మనం ఎంతసేపు లాగినా కూడా ఇలా సాగుతూనే ఉంటుందన్నమాట చాలా సరదాగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ బెల్లం జీళ్ళు అనేటివి హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి మనం దీనిలో ఎలాంటి ఆయిల్స్ కానీ ఫ్యాట్ అయితే అసలు ఏమీ వాడలేదు కదా హెల్త్కి చాలా మంచిది అలాగే మనము ఈ జీళ్ళకి నువ్వులు కూడా అద్దుతాం కాబట్టి నువ్వులు బెల్లం కాంబినేషన్ చాలా మంచిదండి హెల్త్కి చూసారా పాకమిలా సాగుతూ ఉంటుంది ఇలా లాగుతూ ఉంటే సాగుతూ ఉంటుంది ఎక్కువసేపు లాగాల్సిన పని లేదండి మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే పాకం రెడీ అయిపోయి మనము ప్యాన్లో చల్లారిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాలు ఇట్లా లాగామంటే నాలుగైదు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక మూడు నాలుగు నిమిషాలు ఇట్లా మనము సాగదీసామంటే మీకు జీళ్ళు రెడీ అయిపోతాయి అనమాట ఇట్లా లాగిన తర్వాత మీరు చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసేసుకోండి ఇలా అన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా పొడవుగా మన వేళ్ళతోటి రోల్ చేసేసుకోవాలన్నమాట సిలిండ్రికల్ షేప్ వచ్చేలాగా ఇలా రోల్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే రోల్ చేసుకుంటే మనకి షేప్ కూడా చక్కగా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట మొత్తం అన్నీ కూడా ఇలానే రోల్ చేసుకుని రెడీ చేసుకోవాలి చూసారా ఎంత మంచిగా మనకి జీడ్ అనేది రెడీ అయిపోతుందో మీకు ఇష్టం లేకపోతే నువ్వులని కూడా స్కిప్ చేయొచ్చండి కానీ నువ్వులు హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా నువ్వులను కూడా వేసుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా మొత్తం అన్నీ ఇలా రోల్స్ లాగా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు పప్పు అద్దుకోవాలన్నమాట ఈ జీళ్ళకి మనం మామూలుగా తెచ్చుకున్న తెల్ల నువ్వులు ఉంటాయి కదా ఈ నువ్వులని వీటిపైన అద్దేసుకోవాలి మీకు లైట్ అంటే తక్కువగా కావాలి అనుకుంటే తక్కువగా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఎక్కువ నువ్వులని వేసేసి చక్కగా మొత్తం అద్దుతున్నాను అనమాట చూడండి మొత్తం ఇక్కడ నువ్వులన్నీ అద్దేశాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనకి బెల్లం జీల్లు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ చాలా బాగా వస్తుంది పిల్లలకి మన ఇది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి అయితే చాలా చాలా మంచిది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇప్పుడు అన్నీ మనం ఇట్లా నువ్వులన్నీ అద్దిన తర్వాత ఒక నైఫ్ తోటి మనకి కావాల్సిన సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చిన్న సైజులో పీసెస్ కట్ చేసుకుంటేనే మేలండి పిల్లలకి మనం పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చామంటే ఇవి కొంచెం సాగుతూ ఉంటాయని చెప్పాను కదా కొంచెం ఇబ్బంది పడతారనమాట కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇవ్వండి చక్కగా తింటారు ఖచ్చితంగా మీకు రెసిపీ అయితే వస్తుందండి పాడైపోయే ఛాన్సే లేదు కానీ నేను చెప్పిన కొలతలు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ జీళ్ళు మనకి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి మనం ఇంట్లో ఓన్గా తయారు చేసుకుంటే ఎప్పుడైనా చక్కగా తయారు చేసుకుని తినేసేయచ్చు పిల్లలకి పెద్దలకి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇవి ఎక్కువ మనకి జాతరలు ఏవైనా ఉత్సవాలు తినాలప్పుడు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట కానీ మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు ఫైనల్గా మన బెల్లం అయితే రెడీ అయిపోయాయండి బెల్లంతో చేసిన సాగే జీళ్ళు రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్